పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పిసిసి చీఫ్గా ఎన్నికయ్యాక మహేష్ కుమార్ గౌడ్ తొలిసారి జిల్లాకు వెళ్తున్నారు. దీంతో సన్మాన సభను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు. బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సభ ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలను రజనీకాంత్ అందిస్తారు. అందులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత మొదటిసారి ఆయన సొంత జిల్లాకు రానున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్గా నియమించింది, టీపీసీసీ చీఫ్గా నియమించింది. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్ సంస్థల చైర్మన్లు, అట్లాగే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు నిరంతరం ఆయన చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రేపు ఆయన జిల్లాకు మొదటిసారిగా రానున్నారు. పీసీసీ అధ్యక్షుడు హోదాలో నిజామాబాద్ జిల్లాలోకి రానున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు పూర్తిస్థాయి ఏర్పాట్లను చేస్తున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఉన్నాము. ఈ కలెక్టరేట్ మైదానంలో రేపు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏడుగురు రాష్ట్ర మంత్రులు, అట్లాగే కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలాగా ఈ యొక్క సభకు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2 లక్షల పైచేలకు జనాలు ఇక్కడికి తరలించేందుకు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూడొచ్చు ఆ ముందు వైపు స్టేజ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, బారికేడ్లు, ఎక్కడికక్కడ రూట్ మ్యాప్ను సిద్ధం చేసి దానికి అనుగుణంగా ఈ యొక్క ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. ఈ ఏర్పాట్లను జిల్లా అధ్యక్షులు, జిల్లా డీసీసీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోఆర్డినేట్ చేసుకుంటూ మానాల మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు, రేపు కార్యక్రమం షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది, ఏమేం ఎవరెవరు రాబోతున్నారు, దీనికి సంబంధించి మానాల మోహన్ రెడ్డి గారితో మిగతా సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఆయన. సార్ చెప్పండి, రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభ ఎట్లా ఉండబోతుంది, ఎంత జన సమీకరణ చేయబోతుంది? కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని రాష్ట్ర రథసారథిగా నియమించిన తర్వాత మొట్టమొదటిసారికి జిల్లాకు వస్తున్న సందర్భంలో జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులు మొత్తం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో మొదలుకొని షబీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎవరి లెవెల్లో వారు ఘన స్వాగతం పలికి అధిష్టాన వర్గానికి ఒక కృతజ్ఞత చూపుదామనే పద్ధతిలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైనవి. అందుకులో భాగంగానే రేపు 1 గంట వరకు ఇందలవాయి టోల్ ప్లాజా వద్దకు వస్తారు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి 1:30 వరకు మాధవనగర్ టెంపుల్లో పూజలు చేసుకొని 2 గంటలకు బోర్గాం బ్రిడ్జ్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఆ ర్యాలీ 3 గంటల వరకు సభాస్థలికి చేరుకుంటుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో మరింత పుంజుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా రేపు భారీగా సుమారు 20,000 పైచిలకు జనాన్ని సభాస్థలి వద్ద ఉంచి మిగతా ఒక 10-15,000 మంది రోడ్డు వెంబట్టి ర్యాలీలో పాల్గొనే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన స్వాగతాన్ని మేమైతే చెప్పగలుగుతున్నాం, గర్వంగా గౌరవంగా స్వాగతించాలనేది కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంగా తీసుకున్నది. అదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో కొంత కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వమైపోతున్నటువంటి క్రమంలో జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా, ఇది రెండోసారి పిసిసి చీఫ్గా నిజామాబాద్ జిల్లా అయినటువంటి వ్యక్తికి అవకాశం దక్కడం ఎట్లా ఉండబోతుంది సార్? రానున్న రోజుల్లో పార్టీ ఎట్లా ఉండబోతుంది? కార్యకర్తల నుంచి మీకు వస్తున్నటువంటి ఇన్పుట్ ఏంటి? ఖచ్చితంగా పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ అన్న నియమించిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితికి భిన్నంగా, అంటే గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే నిరాధారణకు గురైందో, ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు, జిల్లా ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా రేపటి సభతోటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అయిపోతుంది. ఈ పార్టీకే 2 పార్టీలు కూడా ఈ జిల్లాలో నామమాత్రంగా ఉన్న విషయం మీకు తెలిసిన విషయమే. కొద్దిగా గొప్ప ప్రతిఘటించే ప్రయత్నం చేస్తానుకున్న ఈ 2 పార్టీలు కూడా మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక రకంగా పిచ్చి ప్రలాపంలో తప్పుడు ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూసి, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి కావచ్చు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ అన్న నియమించడంతో ఇది క్లీన్ స్వీప్ వైపు వెళ్తుంది. ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ గతంలో డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏ విధంగానైతే ఈ జిల్లాను స్వీప్ చేసినామో, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కూడా ఈ జిల్లాను స్వీప్ చేసి మరొక్కసారి ఇందూరు జిల్లా
ఖచ్చితంగా కాంగ్రెస్ గడ్డగా మేము ఈ ఇందూరుపేట నియామకంతో జరుగుతుందని భావిస్తున్నాను. పక్క రేపటి సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ గ్రామాల్లో కార్యకర్తలను ఇప్పటికే సమాయత్తం చేసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది.